హలో. అమ్మా, రే సూర్య, ఎక్కడ దాకా వచ్చావురా? ఇప్పుడే విజయవాడ వచ్చాను. మన ఊరొచ్చే బస్సు మిస్ అయిందమ్మా. నువ్వు వచ్చేదే 4-5 సంవత్సరాలకు ఒకసారి, త్వరగా ఇంటికి రారా. అది కాదమ్మా, ఎలాగో విజయవాడ వచ్చా కదా, మన శ్రీని గారిని కలిసి సాయంత్రంగా వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేయరా. ఆ సరే అమ్మా. హలో సూర్య, చెప్పరా. రే, విజయవాడ వచ్చానరా. విజయవాడ వచ్చావా? అదేంట్రా అంత సడన్ గా? ఇంటికెళ్ళే బస్ మిస్ అయిందిరా. ఆ సర్లే, ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. మన బస్ స్టాండ్ బయట టీ స్టాల్ దగ్గర ఉండరా? అరే నువ్వు అక్కడే ఉండరా 2 నిమిషాలు నీ ముందుట. అరే సూర్య, ఎలా ఉన్నావురా? బాగున్నానరా. కూర్చోరా. పదరా. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అరే సూర్య, చెప్పరా. 5 ఏళ్ళ తర్వాత ఊరు వస్తున్నావు, ఇప్పుడారా చెప్పేది? అది కాదురా, మా ఓనర్ హాలిడేస్ ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళని చూసి 5 సంవత్సరాలు అవుతుంది. ఎలాగో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఓటేసినట్టు కూడా ఉంటుందని చెప్పి హడావుడిగా వచ్చేసానురా. నా సంగతి సరే, నువ్వెలా ఉన్నావు, మన వాళ్ళు ఎలా ఉన్నారు? నాకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నాను. అరే 1 నిమిషం రా. అన్నాయ్, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 1 వీక్లో కట్టేస్తా అన్నాయ్. అలాగే. ఏంట్రా ఇన్స్టాల్మెంట్స్ అంటను? ఇంకా ఇల్లు గడపడానికి ఇప్పుడు చేస్తూనే ఉన్నావా? అరే సూర్య, పరిస్థితులు ఒకప్పట్లా లేవురా. ఇంకొక ఇన్స్టాల్మెంట్ కడితే ఈ ఆటో నా సొంతం. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనమిత్ర పథకం ద్వారా నా ఓటోలు ఎంతోమంది సంతోషంగా ఉన్నారా? అవునారా? అవునరా, మన ఊరు మన నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది. అదేంట్రా, మరి అపోజిషన్ వాళ్ళు ఇక్కడ అసలు అభివృద్ధి జరగదని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవన్నీ వదిలేరా, నువ్వే ప్రత్యక్షంగా విజయవాడలో ఉన్నావు. మన తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటో నువ్వే స్వయంగా చూద్దూ ఉన్నాడు. పద. ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో ఆ నెగిటివ్ పబ్లిసిటీ చూసి మీరు ఇంకా ఇబ్బంది పడుతున్నారనుకున్నాను, కానీ నా కళ్ళారు చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మన బ్రతుకులు మారుతున్నాయి. అరే సూర్య, మన జగనన్న ప్రభుత్వం వచ్చాక మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చారా. ఇప్పుడు నా పిల్లలు కూడా ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుతున్నారు. రే, ఈ మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని నీకు చూపించాలన్నా చెప్పాలన్నా ఈ ఒక్కరోజు సరిపోదురా, నువ్వు మళ్ళీ బస్సు మిస్ అవుతావు. అవును సీను, ఇంతకుముందు వరదలు వస్తే మీరు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా మారాయారా? కట్టారా? మా కష్టాలు చూసి ప్రభుత్వం రాగానే గోడ కట్టిస్తామన్నారా? ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అవగానే ఈ గోడ కట్టి మా కష్టాలు తీర్చాడరా జగన్ అన్న. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనిపించలేదు. రిటైనింగ్ వాల్ కట్టాలని, కృష్ణలంక ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి నాకంతటి నాకే అనిపించి ఎస్టిమేట్ తయారు చేయించి వెంటనే రిటైనింగ్ వాల్ ఫండ్స్ శాంక్షన్ చేసినా వరదలు వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంత ముద్ద పడేశారే గాని పరిష్కారం మాత్రం ఏ ప్రభుత్వం చూపలేదు. కానీ కొంతమంది మాత్రం
ఈ గోడ మేమే కట్టామని చెప్పుకుంటుంటారు. కానీ నిజమేంటో తూర్పు నియోజకవర్గం ప్రజలకు తెలుసు, ఈ గోడకు తెలుసు, పైన నా దేవుడికే తెలుసు. సరేరా, ఇంత అభివృద్ధి జగనన్న ప్రభుత్వంతో సాధ్యమైందని అర్థమైంది. కానీ ఇదంతా మీతో ఉండి చేయించింది ఎవర్రా? మా ధైర్యం.